రివర్స్ రెపో అంటే ఏమిటి? రెపో అంటే రీపర్చేజింగ్ ఆప్షన్ అని. బ్యాంక్స్ అనేటటువంటివి మామూలుగా ఆర్బీఐ దగ్గర నుంచి లోన్స్ తెచ్చుకోవాలంటే షార్ట్ పీరియడ్లో రెపో రేట్ అనేటటువంటి వడ్డీ రేట్తో అవి చెల్లించాలి తిరిగి. అదే బ్యాంక్స్ దగ్గర ఎక్సెసివ్ మనీని ఆర్బీఐ కనుక తీసుకొని తన దగ్గర ఉంచుకుంటే దానికి బ్యాంకులు షార్ట్ టర్మ్లో బ్యాంకులకి ఆర్బీఐ చెల్లించే వడ్డీ రేటుని రివర్స్ రెపో అంటాం. అంటే రెపో అనేటటువంటి దాంట్లోనేమో ఆర్బీఐ ఛార్జ్ చేస్తుంది బ్యాంక్ మీద. అంటే ఎవరు చెల్లించాలి? మనీని తీసుకెళ్ళి బ్యాంక్ చెల్లించాలి. కానీ రివర్స్ రెపో అంటే బ్యాంకులు దీనికి డబ్బులు ఇచ్చేటప్పుడు చెల్లించే వడ్డీ రేటు, అంటే ఇది దీనికి ఇంత పర్సంటేజ్ ఆఫ్ వడ్డీ రేట్ అనేది చెల్లించాలి, దాన్నే రివర్స్ రెపో రేట్ అంటాము. ఇది షార్ట్ టర్మ్ లోన్, షార్ట్ టర్మ్ లోన్ అని చెప్తామన్నమాట. చూడాలి, రివర్స్ రెపో రేట్ పెరిగింది అనుకుందాం. రివర్స్ రెపో రేట్ పెరిగితే ఏమవుతుంది? వడ్డీ రేట్ అనేటటువంటిది పెరుగుతుంది. ఎవరికి? మన బ్యాంక్స్ అనేటటువంటి వాటికి వడ్డీ రేట్ ఎక్కువ పే చేస్తుంది ఆర్బీఐ. వడ్డీ రేట్ ఎక్కువ పే చేస్తే బయట వాళ్ళందరికీ ఎందుకు ఊరికే లోన్స్ ఇవ్వడం? ఆర్బీఐకే ఇచ్చామనుకో, అదే ఎక్కువ వడ్డీ రేట్ పే చేస్తుంది కదా అని చెప్పి మనీ తీసుకెళ్ళి ఆర్బీఐ దగ్గర పెడతాయి. అంటే దాని మీనింగ్, మనీ సప్లై మార్కెట్లో తగ్గుతుందా? మార్కెట్లో మనీ సప్లై తగ్గితే దాని ద్వారా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయొచ్చా లేదా? మార్కెట్లో మనీ సప్లై తగ్గడం వల్ల ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయొచ్చు. ఇన్ఫ్లేషన్ని, మనీ సప్లై పెరిగినప్పుడు ఇన్ఫ్లేషన్ వస్తుంది, సప్లై చైన్ ప్రాపర్గా లేనప్పుడు వస్తుంది. ఇక్కడ మనం మనీ సప్లై గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనీ సప్లై తగ్గుతుంది కాబట్టి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది. అలా కాకుండా వడ్డీ రేట్ చాలా తక్కువ ఇస్తాను అంది ఆర్బీఐ. ఆర్బీఐకి ఇచ్చడం ఎందుకు? మార్కెట్లో ఇస్తే మనకి కొంచెం ఎక్కువ రిటర్న్స్ వస్తాయి కదా అని చెప్పి మనీ సప్లై అనేటటువంటిది పెరుగుతుంది. బయట లోన్స్ ఇస్తారు కాబట్టి. అంటే గ్రోత్ రివైవ్ చేసుకోవాలన్నప్పుడు రివర్స్ రెపో రేట్ని ఆర్బీఐ తగ్గిస్తుంది, అదే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలి అనుకున్నప్పుడు రివర్స్ రెపో రేట్ని పెంచుతుంది. దీన్ని డిసైడ్ చేసేది కూడా మనకి ఎంపీసీ, మానిటరీ పాలసీ కమిటీ అనేది రివర్స్ రెపో రేట్ని డిసైడ్ చేస్తుంది. అంటే కమర్షియల్ బ్యాంక్స్ అనేటటువంటివి దీని దగ్గర తీసుకొచ్చి ఎక్కువ ఆర్బీఐ దగ్గర మనీ పెడతాయి, లెస్ క్యాష్ అనేటటువంటిది బారోవర్స్కి వెళ్తుంది. ఎప్పుడు? రివర్స్ రీపర్చేజ్ అగ్రిమెంట్ అనేటటువంటిది కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బీఐతో చేసుకుని దానికి మనీ ఇచ్చినప్పుడు. ఈ విధంగా రెపో రేట్, రివర్స్ రెపో రేట్స్ని పాలసీ రేట్స్ అని కూడా పిలుస్తాము.